是吧？నిజంగా ఈరోజు నాకు ఎంత బాధాకరమైన విషయం అంటే, ఈ జిల్లాలో ఈ జిల్లా రైతుల కోసం, ఈ జిల్లా ప్రజల కోసం ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యేగా, ఒక ఆడపిల్ల అయిన నేను 88 కిలోమీటర్లు నా కాళ్ళు ఇప్పుడు కావాలంటే ఇప్పి చూపిస్తాను మీకు. ఎన్ని బొబ్బలు వచ్చి అడుగు తీసి అడుగు పెట్టే పరిస్థితి లేకపోయినా కూడా ఈ ప్రాజెక్ట్ రావాలి, ఈ జిల్లాలో రైతులు బాగుండాలి అని నేను కోరుకున్నా. గతంలో కూడా మీకు తెలుసు, షుగర్ ఫ్యాక్టరీల విషయంలో ఓపెన్ చేయాలి, బకాయిలు ఇవ్వాలి, అలాగే అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు ఇవ్వాలని సిన్సియర్గా పోరాడాను. ఏ రోజు కూడా నేను ఎప్పుడూ కూడా ప్రజా సమస్య అంటే దూరంగా లేను. ఇంత కష్టపడి ఆడవాళ్ళు, మగవాళ్ళు అండ్ మా మున్సిపల్ చైర్మన్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు అందరూ సర్పంచులు వస్తే కూడా ఈరోజు జనరల్ టికెట్లో మేము వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. జనరల్ టికెట్ వెళ్ళటం ఏదో తప్పుగా నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ప్రజల మధ్యలో పుట్టిన పార్టీ, ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీగా ఈరోజు మేము ప్రజల మధ్యలో వెళ్ళిన దానికి సంతోషిస్తున్నాం అండ్ మా మొక్కుబడికి
మేము న్యాయం చేస్తూ భగవంతుడు ఆశీస్సులు పొందాం. కానీ నేనేమంటున్నానంటే ఈరోజు అడ్డమైన వాళ్ళకి, ప్రోటోకాల్ లేని వాళ్ళకి ఒక్కొక్కరికి 10-10 టికెట్లు L1లు ఇచ్చుకుంటూ ఈరోజు ప్రజాప్రతినిధులుగా ఉండి ప్రజా సంక్షేమం కోసం పోరాడిన వాళ్ళకి ఈరోజు L1, L2లో ఇవ్వాలి అంటే కక్ష సాధింపు చర్యగా ఈరోజు జేఈఓ గారు చేసిన దాన్ని క్షమించలేను. నేను చాలా బాధపడుతున్నాను అండ్ చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పనులు ఉన్నాయి, అందరికీ బిజినెస్లు ఉన్నాయి, అందరికీ భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధులుగా వాళ్ళు పోరాడుతున్నప్పుడు వారికి ఇవ్వాల్సిన కనీస గౌరవం కూడా ఇవ్వకుండా నార్త్ ఇండియన్ల మీద ఉన్న ప్రేమ ఇక్కడ మీద లేదు జేఈఓకి. ఎందుకంటే అక్కడికి దోచి పెడితే దానికి ప్రూఫ్స్ ఉండవు, ఇక్కడైతే తెలిసిపోతుంది అనుకుంటున్నాడు. ఈరోజు బోర్డు వెళ్ళిపోయి 6 నెలలకు పైగా అయితే కనీసం బోర్డు వేయకుండా, స్పెషల్ అథారిటీ లేకుండా ఇక్కడ కొండ మీద అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో, డిప్యూటీ ఈఓ గారు, టెంపుల్ డిప్యూటీ కానీ, ప్రోటోకాల్ ఆఫీసర్లు కానీ, ఇట్లా ఎవరెవరికైతే ఉన్న పవర్స్ అన్నీ కూడా లాగేసి తన చేతిలో పెట్టుకొని ఒక వ్యాపార కేంద్రంగా తిరుమలని మార్చేసిన జేఈఓ గారు ఈరోజు సూట్ కేసులు ప్రభుత్వానికి అందచేయటం వల్లే ఈరోజు ఆయన కంటిన్యూస్గా 7వ సంవత్సరం కూడా జేయుగా ఉంటున్నారన్న విషయం అర్థమవుతుంది. కాబట్టి ఇన్ని రోజులు దేవుడి దగ్గర మాట్లాడకూడదు అనుకున్నాను, ఈరోజు నా బాధని, ఎందుకంటే ఎంతోమంది భక్తిగా వచ్చిన వాళ్ళని ఎలా లాగి పడేస్తున్నారో చూస్తున్నాం. కానీ ఎవడో కోన్ కిస్కా గారు అక్కడ ఎక్కడి నుంచో వస్తే ఒక వాచ్మ్యాన్ లాగా గుళ్ళో నించొని వాళ్ళకి దర్శనాలు చేసి 100 లడ్లు 500 లడ్లు ఇచ్చి వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్సు, పేదవాళ్ళు కష్టపడి వస్తే కనీసం ఒక సెకండ్ కూడా దేవుడిని చూడకుండా చేసే వీళ్ళకి, అవినీతి చేసే వీళ్ళకి, ఈ యొక్క టెంపుల్ పవిత్రతని కాపాడకుండా భ్రష్టు పట్టించే ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఎన్ని రోజులు ప్రభుత్వాలు అండగా ఉంటూ ఇలా కంటిన్యూస్గా ఉంచడం అనేది కరెక్ట్ కాదు. మొన్నటి వరకు సాంబశివరావు గారు ఉన్నంత వరకు ఆయన స్ట్రిక్ట్ ఈఓగా ఉండటం వల్ల ఈయన తోక ఊపడానికి అవ్వలేదు, తోక ముడుచుకొని కూర్చున్నాడు. కానీ ఈరోజు నార్త్ ఇండియన్ నుంచి ఒక ఈఓ గారు వస్తే ఆయనకి ఇక్కడ విషయాలు తెలియవు కాబట్టి ఈయన మొత్తం అధికారం ఈయన చేతిలో పెట్టుకొని ఈరోజు ప్రభుత్వంని మచ్చిక చేసుకొని కనీసం బోర్డు కూడా వేయనీయకుండా ఇక్కడున్న అఫీషియల్స్ అధికారాలన్నీ కూడా లాగేసుకొని ఈ పవిత్రతను ఎక్కడ పాడు చేసేస్తాడన్న భయం ఉంది. ఖచ్చితంగా దీని మీద మరి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ కూడా సాక్ష్యాధారాలతో ఎవరికి కంప్లైంట్ చేయాలో వాళ్ళకి కంప్లైంట్ చేసి ఈ టెంపుల్ పవిత్రతను కాపాడటం కోసం ఈ జిల్లా వాసిగా, ఈ తిరుపతిలో పుట్టిన ఆడబిడ్డగా నేను ప్రయత్నం చేస్తాను.